हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज मनम ई वीडियो लो हाई ब्लड प्रेशर समस्या अंटे हाई बीपी समस्या उन्न वालू ఖచ్చితంగా తినకూడని ఐదు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మీ కనుక హై బీపీ సమస్య కంటిన్యూగా హైగా ఉంటే ఈ ఐదు ఆహార పదార్థాలు మీకు ఒక విష పదార్థంతో సమానం. అందుకే ఈ ఐదు ఆహార పదార్థాలు మీరు పూర్తిగా తినడం మానేయండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఐదు ఆహార పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా కాఫీ తాగకూడదు. ఎందుకంటే కాఫీ టెంపరరీగా మీ హైపర్ టెన్షన్ ని చాలా వేగంగా పెంచుతుంది. దీనివల్ల మీ బ్లడ్ ప్రెషర్ చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే మీరు కాఫీ తాగడం పూర్తిగా మానేయండి. రెండవ ఆహార పదార్థం పచ్చళ్ళు. పచ్చళ్ళు ప్రతి ఇంట్లో అందరూ ఖచ్చితంగా తింటారు. ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉంటుందో వాళ్ళు పచ్చళ్ళను పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే పచ్చళ్ళలో ఉప్పు అంటే సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ బ్లడ్ ప్రెషర్ చాలా వేగంగా పెరిగిపోతుంది. ఫ్రెండ్స్, సోడియం మన బ్లడ్ ప్రెషర్ ను చాలా వేగంగా పెంచేస్తుంది. అందుకే ఎవరికైతే హై బీపీ సమస్య ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పచ్చళ్ళు తినడం పూర్తిగా మానేయండి. మూడో పదార్థం ఆల్కహాల్. ఫ్రెండ్స్, ఆల్కహాల్ మీ హై బీపీని చాలా వేగంగా పెంచేస్తుంది. మరియు దీనితో పాటు మీ ఆర్టరీస్ అంటే మీ రక్త నాళాలను కూడా డామేజ్ చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఆల్కహాల్ లో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల మీ శరీరంలో ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ చాలా వేగంగా పెంచేస్తుంది. మరియు దీనితో పాటు రెండో వైపు మీ హై బీపీని కూడా చాలా వేగంగా పెంచేస్తుంది. అందుకే హై బీపీ సమస్య ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేయండి. నాలుగవ ఆహార పదార్థం ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లో సోడియం మరియు ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ హై బ్లడ్ ప్రెషర్ ను చాలా వేగంగా పెంచేస్తుంది. అందుకే మీరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను అస్సలు తినకండి. ఇప్పుడు మనం చివరిగా ఐదవ ఆహార పదార్థం గురించి తెలుసుకుందాం. అది మరేదో కాదు, ప్యాకెట్ లో తయారు చేసిన టొమాటో ప్రొడక్ట్స్. అంటే టొమాటో సాస్, టొమాటో కచప్, టొమాటో జ్యూస్ ఇలాంటివన్నమాట. మీరు సాధారణమైన టమాటాలు తినొచ్చు, కానీ ప్యాకెట్ లో దొరికే టమాటా ప్రొడక్ట్స్ అస్సలు తినకండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఇది మీ హై బీపీ సమస్యను చాలా వేగంగా పెంచేస్తుంది. అందుకే మీరు ప్యాకెట్ లో దొరికే టొమాటో ప్రొడక్ట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉంటే ఈ ఐదు ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.